ఏమీ ఊహించని షాక్. ఎమ్మెల్యే కుటుంబంలో చీలిక, వైసీపీలోకి జంపు. ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో అధికార పార్టీలో తాజాగా కలవరం ప్రారంభమైంది. నాయకులు అందరూ కలిసికట్టుగా ఉద్యమ తరహాలో ప్రచారం చేసి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చంద్రబాబు కోరుతున్నారు. అయితే దీనికి విరుద్ధంగా పార్టీ నేతల కుటుంబాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలతో పార్టీ చీలిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గానికి చెందిన కరణం బలరామ్మూర్తి వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి టికెట్ ఇవ్వడం లేదనే అక్కసుతో తన కుమారుడు వెంకటేష్ ను వైసీపీలోకి చేర్చుతున్నారు. అవి ఎక్కడ బయటకు వస్తాయో అన్న ఉద్దేశంతో ఆయన మాత్రం టీడీపీలో కొనసాగేందుకు నిర్ణయించుకున్నారు. తాజాగా ఇలాంటి వాతావరణమే శ్రీకాకుళంలోనూ కనిపిస్తోంది. పాతపట్నం ఎమ్మెల్యే పార్టీ సీనియర్ నాయకుడు కలమట వెంకటరమణ కుటుంబంలో రాజకీయ విభేదాలు తలెత్తాయి. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా కూడా చాటాలని భావిస్తున్న కలమట సోదరుడు ఈ దిశగా అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. వెంకటరమణ తమ్ముడు రమేష్ భార్య సుప్రియ ఈ నెల 21వ తేదీన వైసీపీలో చేరనున్నారన్న సమాచారం పాతపట్నం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. రమేష్ కొత్తూరు మండలంలో విఆర్ఓగా పనిచేస్తున్నారు. ఆయన ఉద్యోగానికి దీర్ఘకాలిక సెలవు పెట్టి తెర వెనుక రాజకీయం నడపడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ముందుగా భార్య సుప్రియను వైసీపీలో చేర్పించడానికి సన్నాహాలు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు పాతపట్నంలో వైసీపీకి సరైన కేడర్ అంటూ లేదు. దిశానిర్దేశం చేసే నాయకుడు కూడా లేడు. ఈ పరిస్థితుల్లో సాక్షాత్తు ఎమ్మెల్యే కుటుంబంలో చిలికరవడం, కుటుంబ సభ్యులు వైసీపీలో చేరడానికి నిర్ణయించుకోవడం అధికార టీడీపీకి పెద్ద షాకే. తాజా పరిణామాలతో వైసీపీలో జోష్ నెలకొంది. నియోజకవర్గంలో కొత్తూరు టీడీపీకి గట్టి పట్టున్న మండలం. తాజా పరిణామాలు తమకు లాభిస్తాయని వైసీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్యే సోదరుడు సమీప బంధువులంతా ఎల్లన్పేట మండలంలో ఉన్నారు. వీరు రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నారు. వారు కూడా ఎమ్మెల్యే సోదరుడి అడుగుజాడల్లో నడుచుకోవడానికి నిర్ణయించినట్లు సమాచారం. దీంతో కొత్తూరు ఎల్లన్పేట మండలాల్లో అధికార టీడీపీకి తాజా పరిణామం పెద్ద దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్తూరు టీడీపీ మాజీ అధ్యక్షుడు సీనియర్ నాయకుడు లోతుగడ్డ తులసివరప్రసాద్ కూడా దాదాపు పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ నెల 21వ తేదీన జగన్ సమక్షంలో వీరంతా వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన అనుచరులతో బుధవారం రహస్య సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. తక్కువ ప్రణాళికతో భారీగా జన సమీకరణ చేసి వైసీపీలో చేరేందుకు దాదాపు సిద్ధమైనట్లు సమాచారం. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఇటు మండల స్థాయి నాయకులు పార్టీని వేడనున్నారని తెలుస్తుండటంతో టీడీపీలో కలవరం మొదలైంది. ఈ పరిణామాలతో నియోజకవర్గంలోని మిగతా మండలాల్లో టీడీపీ నుంచి వలసలు పెరిగే అవకాశం ఉంది.